గారు, పెళ్లికి ముందు ఇట్టాటివన్నీ చేయకూడదు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను ఉన్నాను కదా, మీకెందుకు శ్రమ? మీరు కూర్చోండి, కూర్చొని తినండి. అను, ఇది చాలా టేస్టీగా ఉంది. నువ్వు పానకల్లో పుడక అనుకుంటున్నారా? మీ మనసులో మాట నాకెట్టా తెలుసుండదనుకుంటున్నారా? మీ మొహం చూస్తుంటేనే అర్థమైతా ఉండాలి. ఫీల్ అవ్వకండి బావగారు, మీరు అక్క పక్క పక్కనే కూర్చుని తినే రోజు దగ్గర్లోనే ఉండాలి. కాస్త వెయిట్ చేయండి, నిదానమే ప్రధానం, సరేనా? ఆలస్యం అమృతం విషం కూడా. పైనుంచి అయితే పద్మావతి చూస్తుంది, కింద నుంచి ట్రై చేద్దాం. తనేం రియాక్ట్ కాకుండా తింటుందేంటి? ఇంకోసారి ట్రై చేస్తాను. బావగారు, ఇక చాలా ఆపండి, లేదంటే రక్తం వచ్చేలా ఉండాలి. ఈ విషయం నీకెలా తెలుసు? ఇందాకటి నుంచి మీరు గీస్తుంది మా అక్క కాలు కాదు, నా కాలుకి. నేనేం చేయలేదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. బావగారు, మీరు మా అక్కతో చాలా క్లోజ్ గా ఉండాలని ట్రై చేస్తా ఉండారు, అందులో తప్పేం లే. కానీ పెళ్ళయ్యేంత వరకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మా అమ్మ చెప్పింది కదా, దానికే నేను బాడీగార్డ్ లా వచ్చుండా. క్యాప్ తప్పదు. సారీ బావగారు, ఏమనుకోకండి. ఇట్స్ ఓకే. ఆహా, నాకు ఇంత మంచి మిర్చి బజ్జీ తినిపించిన ఆ వ్యక్తికి నేను పోయి థ్యాంక్స్ చెప్పాలా? అవసరమా అమ్మీ? నాకవసరమేకా? ఈడికొచ్చి ఏం తినాలో తెలియని నాకు నా ఫేవరెట్ మిర్చి బజ్జీ తినిపించుండారు. మరి అప్పుడు ఆ వ్యక్తికి నేను పోయి థ్యాంక్స్ చెప్పకపోతే నాకెట్నో ఉంటుంది. నేను పోయి థ్యాంక్స్ చెప్పేస్తా. ఇందాక నేను చెప్పకపోయినా మిర్చి బజ్జీ తెచ్చిచ్చావు కదా. అవును. ఆ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి ఎడున్నాడో చెప్పు. అదిగో ఆయనే మేడం. సరే నువ్వు వెళ్ళు అక్క, నేను పోయి థ్యాంక్స్ చెప్పొస్తా. విన్నరా అమ్మీ? అట్నే. ఈరోజు స్పెషల్ గా ఉండాలని మీరు ఇక్కడికి తీసుకొచ్చారు, అలాగే మరింత స్పెషల్ గా ఉండాలని నేను మీకోసం ఉంగరం తెచ్చాను. నీ ప్రేమ ఉండగా మళ్ళీ ఉంగరం ఎందుకు రానమ్మా? మీరు ఇలా అంటారని ముందుగా చెప్పకుండా సర్ప్రైజ్ గా ఇద్దామని ఆగాను. ఇది మీ దగ్గర ఉంటే నేను మీతో ఉన్నట్టే. చావు తప్ప మనల్ని ఎవ్వరూ వేరు చేయకూడదండి. అంత పెద్ద మాటలు ఎందుకు లేరానమ్మా? నువ్వు ప్రేమగా ఇస్తుంటే కాదనే హక్కు అధికారం రెండు నాకు లేవు, ఎందుకంటే నేను నీ ప్రేమకు బానిసని. మీ ప్రేమకి నేను దాసోహినయ్యాను,
ఇది నా తృప్తి కోసం అండి. వచ్చే సంవత్సరం కల్లా మనమిద్దరం ముగ్గురం అవ్వాలండి. తప్పకుండా రానమ్మా. ఇది చూస్తుంటే నాకు నువ్వు కాదు పద్మావతి గుర్తుకొస్తోంది. ఎప్పుడెప్పుడు పద్మావతికి నిశ్చితార్థపు ఉంగరం తొడుగుదామా అని ఎదురు చూస్తున్నాను. మీకు నచ్చిందా? ఇచ్చింది నువ్వు కదా రానమ్మా, నచ్చకుండా ఎలా ఉంటుంది? దీని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను. మీకోసమే స్పెషల్ గా డిజైన్ చేయించాను. ఇలాంటిది ఈ సిటీలో ఇదొక్కటే ఉంటుంది తెలుసా? ఏంటంత స్పెషల్? మీకోసమే కాస్ట్లీగా యునిక్ గా చేయించాను. నెమ్మదండి, నెమ్మది. తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుందని ఊరికే అనలేదు పార్వతి. చెట్టంత మనిషి అండగా ఉండి అను పెండ్లి చేస్తానని ఆశపడి ఉండావు, కాని తనే ఇంకొకరిపై ఆధారపడే స్థితికొచ్చుండాడు. మా తమ్ముడిని చూస్తా ఉంటే నా కడుపు తరుక్కుపోతా ఉండాది పార్వతి. నువ్వే అట్ట బాధపడితే తనే సర్వస్వాన్ని బతుకుతా ఉండాను, మరి నేనెంత బాధపడాలో దినా. నిజమేలే, కాని అను పెండ్లి చేయాలంటే ఇప్పుడు మనకు ఒక మగదికు కావాలి కదా, అదే మురళి అయితే బావుంటుంది. ఎటో తనకి పద్మావతినిచ్చి పెండ్లి చేయాలని అనుకుంటాం కదా, మురళి అయితే అటు పద్మావతికి మన కుటుంబానికి కూడా అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. నిజమే వదినా, కాని పద్మావతి మనసులో ఏముండదో తెలియదు కదా. దానికే అదిప్పుడు రాగానే మనం కూడా మురళి గురించి చెప్పి అది పెండ్లికి ఏముంటుందో చూద్దాం. నాకు తెలిసి మురళి అంటే తనకు కూడా ఇష్టం ఉన్నట్టు అనిపిస్తా ఉండాది, అందుకే కాదనదిలే. మురళి మంచోడు కాదు, వాడికి అరవింద గారితో పెళ్ళైనది, వాడొక నమ్మక ద్రోహి, వాడితో పద్మావతి పెళ్లి వద్దు. ఏందిరా, ఏందే ఏం చెప్తున్నాడో అర్థం కావడంలా. అనుకంటే పద్మావతి పెళ్లికే మన బాధ్యత ఎక్కువగా ఉండాది. తను మన కన్నబిడ్డ కాకపోయినా అను కంటే మంచి సంబంధం తెచ్చి పెళ్లి చెయ్యాలని ఎప్పుడూ చెప్తా ఉండేవారు. అదే గుర్తు చేస్తున్నట్టున్నారు దినా. అవునా? ఒరే భక్త, మురళి అంత మంచోడు నీకు ఈ భూమి మీద భూతత్వం పెట్టి వెతికినా దొరకడు. ఇక ఆస్తి అంటావా? తన మంచి మర్యాదలే వెలకట్టలేనంత ఆస్తులు. తను మన పద్మావతిని పెళ్లి చేసుకుంటే నీకు అల్లుడుగా మాత్రమే కాదు కొడుకులా ఉండి అన్ని బాధ్యతలు పూర్తి చేస్తాడు. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు.